హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ సో టుడేస్ టాపిక్ ఈజ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రైతు బంధు అంటే రైతు బంధు పథకం గురించి పూర్తిగా తెలుసుకుందాం భారతదేశంలో మొట్టమొదటిసారి వ్యవసాయ రంగ చరిత్రలో సువర్ణ అధ్యాయం ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు అనే పథకం ఈ పథకం ద్వారా రైతు బంధు ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు పంట పెట్టుబడి సాయం అందిస్తుంది సో ఈ రైతు బంధు పథకం అనేది గౌరవ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి ఆలోచన వెలుగులో రూపులు దిద్దుకున్న పథకం ఈ రైతు బంధు పథకాన్ని పంట పెట్టుబడి మద్దతు పథకం అని కూడా అంటారు సో పంట పెట్టుబడి మద్దతు పథకం గురించి పూర్తిగా తెలుసుకుందాం First one, investment is the surest way to enhance agriculture productivity and also income to farmers. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి షూరెస్ట్ అంటే ఖచ్చితంగా ఎన్హాన్స్ అగ్రికల్చర్ ప్రోడక్టివిటీ అంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి అండ్ ఆల్సో ఇన్కమ్ టు ఫార్మర్స్ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి మరియు రైతుల ఆదాయాన్ని పెంచడానికి పెట్టుబడి అనేది ఖచ్చితమైన మార్గం బిసైడ్స్ ద బేకింగ్ ద విసెస్ సైకిల్ ఆఫ్ రూరల్ ఇన్ ఇన్ ఆర్డర్ టు ఎన్సూర్ దట్ ఫార్మర్స్ డు నాట్ ఫాల్ అగైన్ ఇన్ ద డెబిట్ ట్రాప్ ఏ న్యూ స్కీమ్ ఇస్ కాల్డ్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ రైతు బంధు ఈజ్ ప్రపోజుడ్ టు బీ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ఇయర్ టూ థౌజండ్ నైంటీన్ అంటే రైతులు రుణాల ఉచ్చులో పడకు పడకుండా చూడడానికి వ్యవసాయ పెట్టుబడి సహాయ పథకం అనేది ఒక కొత్త పథకాన్ని రెండు వేల పద్దెనిమిది మరియు పంతొమ్మిది సంవత్సరం నుండి అమలు చేయడం జరిగింది సో ఈ రైతు బంధు పథకాన్ని అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ కూడా అంటారు నెక్స్ట్ ఈ రైతు బంధు స్కీమ్ గురించి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఫార్వర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కిందికి వస్తుంది ఇది తెలంగాణలో ప్రారంభించబడిన పథకం లొకేషన్ ఫౌండర్ ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫౌండ్ చీఫ్ మినిస్టర్ కె రావు గారు ఇది ప్రారంభించడం జరిగింది టెన్త్ మే టూ థౌజండ్ ఎయిటీన్న ఎస్టాబ్లిషన్ స్థాపించడం జరిగింది ఈ రైతు బంధు పథకం ఫస్ట్ టైం రైతుబంధు పథకానికి పన్నెండు వేల కోట్లు అనేది అలౌట్ చేయడం జరిగింది వెబ్సైట్ అనేది రైతు బంధు డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అనేది రైతు బంధు పథకం యొక్క వెబ్సైట్ అంటే ఆ వెబ్సైట్లో రైతు బంధు యొక్క పథకం యొక్క పూర్తి వివరాలు మనము తెలుసుకోవచ్చు నెక్స్ట్ ద స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కె చంద్రశేఖర్ రావు ఎట్ ఫార్మర్స్ కోఆర్డినేషన్ కమిటీ రైతు సమన్వయ సమితి కాన్ఫరెన్స్ ఎట్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఎయిటీన్ ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ టెన్త్ మే టూ థౌజండ్ ఎయిట్ ధర్మ ధర్మరాజ్పల్లి విలేజ్ ఇన్ కరీంనగర్ అంటే ఈ పథకాన్ని ఇరవై ఐదు ఫిబ్రవరి టూ థౌజండ్ ఎయిటీన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు సమన్వయ కమిటీ రైతు సమన్వయ కమిటీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం సీఎం అయిన కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అంటే ప్రకటించారు దీన్ని కరీంనగర్లోని ధర్మరాజ్పల్లి గ్రామంలో మే పదవ తారీఖు రెండు వేల పద్దెనిమిదిన ప్రారంభించారు అనౌన్స్మెంట్ ఏమో ఫిబ్రవరి ఇరవై ఐదులో చేశారు అంటే ప్రకటించారు మే పది తారీఖున దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఆఫ్ రైతు బంధు పథకం రైతు బంధు పథకానికి అర్హులు కావాలి అంటే ఏముండాలి ఎవరెవరు హరువులు అనేది చూద్దాం ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రైతు బంధు అంటే తెలంగాణలోని రైతులు ఈ పథకానికి అర్హులు ఫార్మర్స్ ఓన్ ల్యాండ్ ప్లాట్స్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద స్కీమ్ అంటే సొంత భూమి రైతులు దీనికి రైతు బంధు పథకానికి ఎలిజిబుల్ టీనెట్ ఫార్మర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్ టీ నెట్ ఈస్ నథింగ్ బట్ కౌలుదారు రైతులు అనేది ఈ పథకానికి అనర్హులు హెల్తీ ఫార్మర్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ సంపన్న జాతి అంటే రిచ్ ఫార్మర్స్ అనేది ఈ పథకానికి మినహాయింపు ఇవ్వడం జరిగింది పట్టాదార్ రిజిస్టర్ అండర్ ఫారెస్ట్ రైట్ రికార్డర్ కెన్ అప్లై అంటే ఫారెస్ట్ రైట్ రికార్డ్ కింద ఉన్న పట్టాదారులు కూడా అప్లై చేసుకోవచ్చు Raidu Bandhu scheme is proposed by government of Telangana pro providing investment support agriculture and horticulture crops by way of grant of 4000 per acre for farmer each season for purchase of inputs like seeds, fertilizers, pesticides, labor and other investment in the field operations of farmers choice for the crop season. And అంటే రైతు బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి మద్దతుగా అగ్రికల్చర్ అంటే వ్యవసాయం హార్టికల్చర్ అంటే ఉద్యానవన పంటలకు ఇస్తారు ఎందుకు ఈ పెట్టుబడి పతకం పెట్టుబడి మద్దతు పథకం ఇస్తారంటే మనము సీడ్స్ సీడ్స్ అంటే విత్తనాలు ఫెర్టిలైజర్స్ ఎరువులు పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు పర్చే లేబర్ అంటే కూలీవాళ్ళు అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ మనము విత్తనాలు ఎరువులు పురుగు మందులు కూలీలకు ఖర్చులు కావడానికి కావలసిన మనీ అనేది మనకు రైతు బంధు పథకం ద్వారా ఒక్కొక్క సీజన్కి నాలుగు వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది అదర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆపరేషన్స్ ఆఫ్ ఫార్మర్ చాయిస్ ఫర్ ద క్రాప్ సీజన్ అంటే మన ఇష్టం ఉన్న పంటను వేసుకోవచ్చు రైతులకు ఇంట్రెస్ట్ ఉన్న పంటను వేసుకోవచ్చు బట్ పంట పండించడానికి మద్దతు సహాయం అనేది తెలంగాణ ప్రభుత్వం ఈచ్ సీజన్కి పర్ ఎకరాకి ఒక ఎకరాకి నాలుగు వేలు అందించడం జరుగుతుంది అంటే సంవత్సరంలో రెండు సీజన్లు ఉంటాయి కాబట్టి మొత్తంగా ఎనిమిది వేలు ఇవ్వడం జరుగుతుంది సో 4,000 per acre per season support the farm investment twice the year for Rabi, Rabi, Yasangi and Karif rainy seasons. This is the first direct farmer investment support scheme in India where two cash is paid directly. వ్యవసాయ పెట్టుబడి సంవత్సరానికి రెండుసార్లు నాలుగు వేలు రబీ అంటే యాసంగి మరియు ఖ ఖరీఫ్ వర్షపు సీజన్లకు ఇవ్వడం జరుగుతుంది ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రత్యక్ష రైతు పెట్టుబడి పథకం ఇక్కడ నగదు అనేది డబ్బు అనేది నేరుగా రైతులకు చెల్లించబడుతుంది ఈ ఖరీఫ్ రబీ సీజన్స్ అంటే ఏంటంటే ఈ ఖరీఫ్ అండ్ రబీ సాధారణంగా వేసవి మరియు వర్షాకాల పంటలకు ఉపయోగించే పేర్లు ఇప్పుడు సులభంగా మనం తెలంగాణలో ఏమంటామంటే వానాకాలం యాసంగి అంటేది వేసవికాలంగా పిలుస్తాము చెక్ రైతుబంధు స్టేటస్ బై యూజింగ్ రైతుబంధు డాట్ తెలంగాణ డాట్ గౌట్ ఇన్ వెబ్సైట్ తెలంగాణ స్టేట్ ఫార్మర్స్ కెన్ యూజ్ రైతుబంధు గవర్నమెంట్ వెబ్సైట్ విచ్ ఈస్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ రైతుబంధు డాట్ తెలంగాణ డాట్ గౌట్ డాట్ ఇన్ నో ద స్టేటస్ ఆఫ్ అమౌంట్ అంటే రైతుబంధు పథకం కింద మనకు అమౌంట్ వచ్చిందా లేదా తెలుసుకోవడానికి మనం ఈ రెండు వెబ్సైట్లో ఏదైనా యూజ్ అయ్యొచ్చు ఒకటేమో రైతుబంధు డాట్ తెలంగాణ డాట్ గౌట్ డాట్ ఇన్ అనర్వన్ ఈ డబ్ల్యూడబ్ల్యూ డాట్ రైతు బంధు డాట్ తెలంగాణ గౌడ్ డాట్ ఇన్ సో మనం ఈ ఏ ఈ రెండు వెబ్సైట్లో ఏది యూజ్ చేసినా మనకు మన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ఈ వెబ్సైట్ యొక్క ఫ్రంట్ పేజ్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది The chief minister in a statement declared that the decision have regularity agriculture cultivation in the state has been taken with the sole aim to benefiting the farmers. KCR stated వాన్స్ ఫార్మర్ టు కల్టివేట్ క్రాప్స్ యాజ్ సజెస్టెడ్ బై ద గవర్నమెంట్ ఆల్సో డిక్లైర్డ్ దట్ ద రెగ్యులర్టీ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ వుడ్ బి బిగన్ ఫ్రమ్ దిస్ మాన్సూన్ సీజన్ ఇట్ సెల్ఫ్ దట్ డెసిజన్ వాస్ టేకింగ్ డూరెన్ ద హై లెవెల్ మీటింగ్ ఆఫ్ ద అఫీషియల్స్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రీసెంట్గా ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది రైతులకు ప్రయోజనం చేకూర్చే ఏకైక లక్ష్యంతో రాష్ట్రంలో వ్యవసాయం వ్యవసాయంకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకొచ్చింది అని చెప్పారు సో కేసీఆర్ ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు పంటలు పండించాలని కోరుకుంటున్నారు ఈ యొక్క నిర్ణయం అనేది అధికారులతో ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు అంటే ఏ ఏ పంట వేస్తే రైతులకు లాభం అనేది చేకూరుస్తుంది అనేది పరిశు శాస్త్రవేత్తలు కనుక్కొని మనకు చెప్పడం జరుగుతుంది సో గవర్నమెంట్ సూచించిన పంటలను వేస్తే మనకు లాభం వస్తుంది అందుకే కేసీఆర్ గారు రీసెంట్గా గవర్నమెంట్ చెప్పిన ప ప్రభుత్వ ప్రభుత్వం చెప్పిన పంటలు మాత్రమే వెయ్యాలని కోరుకుంటున్నారు ఎందుకు అంటే రైతులకు ప్రయోజనం చేకూరాలని ద మనీ ఈజ్ గివన్ టు ద ఫార్మర్స్ త్రూ ఎ బ్యాంక్ బెర్రర్ చెక్ ద అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ విల్లీ సూపర్వైజర్ రైతు బంధు చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఎట్ విలేజ్ లెవెల్ దే మేక్ ఎంటైర్ ది చెక్ డీటెయిల్స్ ఆన్ ద టాబ్లెట్ కంప్యూటర్ ప్రొవైడెడ్ టు దెమ్ ఫర్ ఈజీ మానిటరింగ్ అంటే ఇప్పుడు ఈ ఫోర్ థౌజండ్ రైతులకు ఈచ్ సీజన్కి ఇస్తారు కదా ఆ డబ్బును బ్యాంక్ బెరియర్ చెక్ ద్వారా రైతులకు ఇస్తారు సో దీన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామ స్థాయిలో రైతుబంధు చెక్కుల పంపిణీని పర్యవేక్షిస్తారు వారు సులభంగా పర్యవేక్షించడానికి గవర్నమెంట్ అందించిన టాబ్లెట్లు కంప్యూటర్లో ఏటీఎంలను తనిఖీ చేస్తారు సో ఈ బ్యాంక్ బ్యారియర్ చెక్ అంటే ఏంటంటే బ్యాంక్ కౌంటర్లో చెల్లింపు కోసం సమర్పించిన ఏ వ్యక్తికైనా చెల్లించవలసిన చెక్కును బారియర్ చెక్ అంటారు అంటే బ్యాంక్ బ్యారియర్ చెక్ పైన నేమ్ అనేది ఉండదు మనం కౌంటర్లో ఇస్తే బ్యాంక్ కౌంటర్లో ఇస్తే మనకు డబ్బు అనేది ఇవ్వడం జరుగుతుంది దాన్నే బ్యాంక్ బ్యారియర్ చెక్ అని అంటారు నెక్స్ట్ ఎలా విత్ ద చెక్ ద గవర్నమెంట్ ఈస్ ఆల్సో గివింగ్ న్యూ పట్టాదార్ పాస్బుక్ ద టైటిల్ డీడ్ ఆఫ్టర్ అండ్ ఎక్సర్సైజ్ టు ప్యూరిఫై ద లైట్ ల్యాండ్ రికార్డ్స్ వాస్ డన్ బై ద గవర్నమెంట్ ద న్యూ పాస్బుక్ ఈస్ ఐలీ సెక్యూర్ విత్ సెవెంటీన్ టెంపర్ ప్రూఫ్ సెక్యూరిటీ ఫీచర్స్ అండ్ ల్యాండ్ బ్యాంక్ వెబ్సైట్ ధరణి టు హాల్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ ద స్టేట్ అంటే చెక్తో పాటు కొత్త పాస్బుక్ మనకు చెక్తో పాటు ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్బుక్ను కూడా అందిస్తుంది ఈ కొత్త పట్టాదార్ పాస్బుక్ అనేది సెవెంటీన్ ట్యాంపర్ ప్రూఫ్ అనేది అత్యధిక సెక్యూరిటీ అత్యధిక సురక్షితంగా ఉండేదాంతో సురక్షితం చేస్తున్నారు సో మన తెలంగాణ స్టేట్స్ భూమాన్ని ధరణి అనే వెబ్సైట్లో కలిగి ధరణి అనే వెబ్సైట్లో అప్లోడింగ్ అంటే ఇది కలిగి ఉంటుంది అంటే ధరణి వెబ్సైట్లో తెలంగాణ స్టేట్స్ అన్ని రికార్డ్ చేయబడి ఉంటాయి స్పెషల్ డాష్బోర్డ్ బోర్డ్ సాఫ్ట్వేర్ ఇస్ బీయింగ్ డెవలప్డ్ బై ద ఎన్ఐసి టు మానిటర్ ద స్కీమ్ రిమోట్లీ అంటే ఈ పథకాన్ని రిమోట్గా పర్యవేక్షించడానికి ప్రత్యేక డాష్ బోర్డ్ సాఫ్ట్వేర్ను ఎన్ఐసి అభివృద్ధి చేస్తుంది ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్ఐసి ఈస్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ రైతు బంధు స్కీమ్ ఈ రైతు బంధు స్కీమ్ వల్ల మనకేం అడ్వాంటేస్ ఉన్నాయి ఉపయోగాలు ఉన్నాయి అనేది చూద్దాం రైతు బంధు స్కీమ్స్ టేక్ కేర్ ఆఫ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఈచ్ ఫార్మర్ అంటే రైతు బంధు అనేది ఫార్మర్స్ వ్యవసాయదారుల యొక్క పెట్టుబడికి ముందే చూసుకుంటుంది అంటే వ్యవసాయానికి కావలసిన పంటకు కావలసిన పెట్టుబడిని ముందే మనకు అందిస్తుంది ఫార్మర్స్ వుడ్ నెవర్ ఫాలిన్ డెబిట్ ట్రాప్ అంటే వ్యవసాయదారులు వ్యవసాయదారులు ఎప్పటికీ అప్పులలో కూరుకోరు ఎందుకు అంటే పంటకు కావలసిన సాయం అనేది ముందే తెలంగాణ గవర్నమెంట్ అనేది అందించడం జరుగుతుంది రిమూవ్స్ ద డెబిట్ బర్డెన్ ఆఫ్ ఫార్మర్స్ అంటే రైతుల యొక్క అప్పు బారాన్ని తగ్గిస్తుంది ఎంపవర్స్ ఫార్మర్స్ వ్యవసాయదారులను శక్తివంతం చేస్తుంది ఎండా ఫార్మర్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే రైతుల యొక్క భూ వివాదాలను కూడా ముగింపు పలుకుతుంది ఈ రైతు బంధు పథకం thank you if you like my video please like share subscribe my channel